नमस्कार टीवी 7 न्यूज़ की स्वागत नेनु जया मुंदुगा वार्तलनु मुख्यांशालु ईएसआई कुंभकोणंलो कार्मिक शाख मंत्री प्रमेयंपै दर्याप्तु चेयालन्न पट्टिंचुकोनि मुख्यमंत्री जगन् దీంతో మంత్రి గుమ్మనూరు జయరామ్ మరో భూ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించిన మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సీతానగరం మునికొడలి శిరోముండన బాధితులు ఇంద్రమెలి ప్రసాద్ను పరామర్శించిన బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానందం కుల వివక్షపై అధికారంలో ఉన్న దళిత నాయకులు స్పందించకపోవడంపై మండిపాటు एससी वर्गीकरण पै आंध्र प्रदेश मुख्यमंत्री वैएस जगन वेंटने चर्यलु तीसुकोवाली जग्गंपेटलो एमआरपीएस अत्यवसर समावेशंलो जिला इंचार्ज मुम्मडि वरपु चिन्न सुब्बाराव एससी वर्गीकरण पै आंध्र प्रदेश मुख्यमंत्री वैएस जगन वेंटने चर्यलु तीसुकोवालनी एमआरपीएस जिला इंचार्ज मुम्मडि वरपु चिन्न सुब्बाराव डिमांड चेशारु జగ్గంపేటలోని షాదీఖానాలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు పోసిపోయిన రవికుమార్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దూలపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ పెద్దాపురం జగ్గంపేట నియోజకవర్గాల అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాట్లాడుతూ ఆగస్టు 27న సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంఆర్పిఎస్ గత 20 సంవత్సరాలు అలుపెరగని పోరాట ఫలితం ఈ తీర్పు అని అన్నారు. కాగా ఉత్తరప్రదేశ్లో దారుణ అత్యాచారానికి హత్యకు గురైన మనీషా వాల్మీకి న్యాయం జరగాలని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా అధ్యక్షులు తాతపొడి వెంకటేష్, ఎంఈఎస్ పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాచర్ల అప్పారావు, పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వల్లూరి నాని, జగ్గంపేట మండల ఇన్ఛార్జ్ చిర్రా జోసఫ్, కెర్లంపూడి మండల అధ్యక్షులు గండెట్టి డేవిడ్ రాస్, గోకవరం మండల అధ్యక్షులు గరవరపు శ్రీను, గండేపల్లి మండల ఇన్ఛార్జ్ శ్రీమంతుల అప్పారావు, మండల అధ్యక్షులు ఆగుమర్తి సాల్మన్ రాజు, అధికార ప్రతినిధి ముప్పిడి వెంకట్రావు, జగ్గంపేట టౌన్ అధ్యక్షులు నిడమర్తి సూరిబాబు, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు గోర్తల హాజర్ బాబు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణమాదిగ ఒక నీతిమంత నాయకుడు, నీతిగల వ్యవస్థ, ఆ వ్యవస్థలో పనిచేసే దొంగ నాయకులందరం మేమే. ఫోటోలతో సహా ఎస్సీ గారికి, ఎస్పీ గారికి, అలాగే రాజకీయ నాయకులు కూడా మా ఎంఆర్పిఎస్ నాయకులు వీళ్ళే, నిజాత్పర్లు వీళ్ళని దొంగ కోట్లు ఇవాళ నేను టోల్ గేట్కి దాటుకొస్తూ నేను కార్డు కొట్టించుకోలేదు. 16 సంవత్సరాలు ఉద్యమాలు చేస్తున్నాను, నేను నా కార్డు లేదు, నేను కార్డు నాయకుని కాదు. కృష్ణమాది గారు నా సారథిని గ్రామాల పోతాను, నేను డబ్బులు కట్టి వచ్చాను వీళ్ళు అక్కడ. ఎదేటి ఎంఆర్పిఎస్ అంటే నా కార్డు లేదు రాబాబు, కార్డు ఉంటుంది చేస్తారంటే కొన్ని 100 కోట్లు వస్తున్నాయని ఇప్పుడే టోల్ గేట్లో చెప్పారు. అటువంటి దొంగలేటలందరినీ జగ్గంపేటలో ఉన్న రాజకీయ నాయకులు దయచేసి మీరు ఎంటర్టైన్ చేయకండి, చేస్తే కులాన్ని అడ్డెట్టుకున్నా మీకు వాళ్ళ వల్ల ఓట్లు కూడా రావు, వాళ్ళకి పేటల్లోకి వెళ్ళి అర్హత లేదు. ఎంఆర్పిఎస్ పేరు చెప్పి దౌర్జన్యాలు, సెటిల్మెంట్లు, కాపురాలు కూల్చేసే విధవలకి కృష్ణమాది గారి నాయకత్వం అవమానపరచుకుని దయచేసి మీ పిల్లలకి, పిల్లలకి అన్నం పెట్టుకోదలుచుకుంటే కష్టపడండి. దౌర్జన్యాలు చేసి, సెటిల్మెంట్లు చేసి, ధర్నాలు చేయకుండా ఈ వేదిక పూర్వకంగా వీళ్ళు చాలా బాధ కలిగింది మాకు. కొన్ని గ్రామాల్లో ప్రశ్నించారు వీళ్ళు మమ్మల్ని, ఎంఆర్పిఎస్ నాయకులు ఎవరండి, ఎవరెవరు వస్తున్నారండి అంటే అటువంటి ఎదవులందరికీ ఎస్పీ గారికి త్వరలో ఓ స్టేట్మెంటు, వాళ్ళ ఫోటోలు, మా నాయకులు కాని వాళ్ళ ఫోటోలు కూడా మేము ఇవ్వబోతున్నాం. సీనియర్ నాయకులు ఇందంటే సెలమని అయిపోతూ మా కులాన్ని అంజయం పెడుతున్నారు, వీళ్ళందరికీ గుణపాఠం చెప్పి వర్గీకరణ యొక్క ఫలాలను అందించబోతున్నాం. 2021లోనో 2020లోనో వర్గీకరణ జరగబోయే క్రమంలో మా మాదిక ప్రజలకి, మాదికలు ఉన్నారని సుప్రీంకోర్టుకి సాధికారిక సర్వే చేయబోతున్నాం. ఆ క్రమం చేత మేము ఈ ఏరియాకు వచ్చాం. జగ్గంపేటలోనే మైనస్ ఎక్కువైపోయిందండి, ఎంఆర్పిఎస్ పరంగా దౌర్జన్యం చేస్తుంది, దాన్ని మేము ఖండిస్తాం. పత్రికా వాళ్ళు కూడా అడిగేటప్పుడు కృష్ణమాది గారు ఈలకలేక దొంగలుగా బతికోవాలంటారు, నిజమైన అంబేద్కరిస్టులు 180 మంది మాలలు అంబేద్కరిస్టులు గౌరవించేవాళ్ళు, కృష్ణమాది నాయకత్వం గౌరవించేవాళ్ళు, వర్గీకరణ సపోర్ట్ ఇస్తూ ఎన్నో వేదికల మీద సవాల్ చేసి ఉపకారం చేసిన మాలలు ఉన్నారు. మాలల వర్గీకరణ కట్టు కాదు, కొంతమంది స్వార్థపరులు రాజకీయ లబ్ధి కట్టుకోకోసం, కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యే అగ్రవర్ణాల వాళ్ళు మా వాళ్ళందరూ ఎడదీసి మాట్లాడటమే తప్ప వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు ఈ నాలుగు గ్రహించి జస్టిస్ మిశ్రా గారు సామాన్య ప్రజలకు అందట్లేదు, వర్గీకరణ ఫలాలు అందరికీ చేరాలి, వర్గీకరణ జరగాల్సిందని, బీసీలు వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు గౌరవించాలి. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవించే వేళ బాబరీ మసీదును కోల్గొట్టేసి రామ జన్మభూమి రామాలయం కడుతున్న బీజేపీ వాళ్ళు అదే సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి వర్గీకరణ చేయడం కోసం సిద్ధంగా ఉన్నారని, ఉండాలని కోరుకుంటూ మేము రాజకీయ పార్టీలు ఇంకా
లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ఎమ్మె పనిలేదండి, సుప్రీం కోర్టు మీద ఆధారపడి ఉన్నాం. ఈ సుప్రీం కోర్టుకి మేము మాదిగలు ఇంతమంది ఉన్నామని జనాభా లెక్క చేపించుకుంటూ మాలో ఉన్న దొంగ వేదవులందరినీ కంట్రోల్ చేస్తూ రాజకీయ నాయకులు మాటలు నమ్మకుండా మేము కంట్రోల్ చేసుకునే విధంలో వర్గీకరణ సాగడానికి ముందుగా పోతున్నాం, విజయానికి దగ్గరగా ఉన్నాం. కానీ నీవు అధికారంగా ఉన్నావు, మా దళిత వర్గాల నుంచి వెళ్ళిన ఒక మహా గొప్ప స్థాయికి స్త్రీకి పుట్టిన వంశీల నుంచి వచ్చినవి, కనీసం దళితుల మీద నీకు ప్రేమ లేదంటే నిన్ను ఏ విధంగా చిత్రీకరించుకోలో ఒకసారి ఆలోచించండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తండ్రి డైరెక్ట్గా కమిషన్ వేసి ఈవేళ వర్గీకరణ జరగాలంటే చట్టసవరణ జరగాలని మహానుభావుడు రాజశేఖర రెడ్డి మాదిగల సభకొచ్చి బలమైన స్టేట్మెంట్ ఇచ్చిన గొప్ప మహానేత, మా అందరి గుండెల్లో నిలిచిపోయిన నేత ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన చేసిన అభిమానం వల్లే నీకు ఓట్లేసి చంద్రబాబు చేసిన మోసాన్ని తిరగరాసినందుకు మాలల్ని మాదిగల్ని గుర్తించకపోయి మాలల్ని గుర్తించకపోయి ఏ కులానికి నువ్వు సేవ చేయడానుకున్నావు? కాపులుకా కమ్మోలుకా రెడ్లుకా? కాపులకి కమ్మలకి ఏ సినిమా లేదు, నువ్వు రెడ్లకే చేస్తున్నావు. ఇటువంటి పరిస్థితుల్లో దయచేసి వర్గీకరణ మీద నీ నిర్ణయం మార్చుకుని ఇమీడియట్గా అసెంబ్లీలో తీర్మానానికి నేను చేస్తున్నానని నువ్వు తీర్మానం చేయాలి. మన పార్లమెంట్లో మీ వాళ్ళు అందరితో పాటు ఏదో నేను సై అన్నారు తప్ప అసెంబ్లీలో నువ్వు తీర్మానం నీ తండ్రి మీద గౌరవం ఉంటే నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేయి. సుప్రీంకోర్టు తీర్పును మా గ్రామాల్లో ఈవేళ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి తీర్మానం చేస్తే మీ తండ్రిని గుండెల్లో పెట్టుకున్నట్టే నిన్ను మాదిగలు పెట్టుకుంటారు తప్ప లేదు. చంద్రబాబులాగే ద్రోహం చేస్తే మాత్రం చంద్రబాబు కంటే చరిత్రహీనుడు అయిపోయే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడని ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. రెడ్డి గారి మీద ఇచ్చిన స్టేట్మెంటు మనిషా వాల్మీకి మీద ఎత్తుకే వెళ్ళిపోతున్నాం, అసెంబ్లీలో బల్లగుద్దేసి చప్పట్లు కొట్టేసి ముసిమిసలు నవ్వుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, బొల్లు గెట్ట వేసుకున్న చంద్రబాబు నాయుడు ఏదో చిన్న చిన్న నవ్వు నవ్వుతూ ఆహా సూపర్ అని దశా చట్టాన్ని గౌరవించావు, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, వీరందరూ మౌనం అంగీకరించారంటే ఇదే కమ్మారెడ్డి కాపో శ్రీని అయితే ఈ పాటికి మీరందరూ స్టేట్మెంట్ ఇచ్చి మా వాళ్ళు ఉరిదీసేద్దరు. వీళ్ళ వరంగల్లో ఆ అమ్మాయి చేసిన దాన్ని నలుగురు బీసీ మైనార్టీ ముస్లిం, వీళ్ళ సామాన్యులు కాబట్టి కదా కేసీఆర్ ఉరిదీస్తుంటే నువ్వు చప్పట్లు కొట్టావు. మరి ఎంతమంది ఎంతోమంది రిట్లు అన్యాయం చేశారు, ఇవాళ ఉత్తరప్రదేశ్ దగ్గర ఎందుకు నువ్వు స్టేట్మెంట్ వెళ్ళిపోతున్నావు? శభాస్ మమతా బెనర్జీ అక్క మహాతల్లి, ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన మహాతల్లి, ఇవాళ ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్గా ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ కళలు నిల్వ చేయడానికి ఇవాళ ఆ రాష్ట్రం పాదయాత్రగా బయలుదేరి వెళ్తుందంటే హ్యాట్సాప్ మహాతల్లి, మా మమతా బెనర్జీ గారికి ధన్యవాదాలు. ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్గా నేనున్నాను ఈ కేసు మీదని డైరెక్ట్గా పోతుందంటే ఆ మహాతల్లికి మేము పాదాబంధనం చేయాల్సిందే. అదే స్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ మనిషి మీద ఇవ్వాలి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ కరోనా నుండి తొందరగా కోలుకొని నియోజకవర్గ అభివృద్ధిలో పాల్గొనాలని ఆకాంక్షిస్తూ కె గంగవరంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి చెల్లుబోయిన వేణు కరోనా నుండి కోలుకుని క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని ఎర్రబాట ఎడిటర్ పితాని వెంకటరామ ఆధ్వర్యంలో వాలంటీర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి ముందుగా 108 కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పితాని రాము మాట్లాడుతూ మంత్రి వేణు కరోనా నుండి తొందరగా కోలుకొని నియోజకవర్గ అభివృద్ధిలో పాల్గొనాలని ఆకాంక్షించారు. అనంతరం వాలంటీర్లకి మీడియా ప్రతినిధులకు శానిటైజర్లు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కె గంగవరం వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. పుట్టిన కొట్ల కొబ్బరికాయ చేస్తుంది మరి
गंगवर ग्राम पंचायती पैदा शिवालय में मन निजर्ग मंत्रिवर्य श्री चलो वेणुगोपाल कृष्णगार आयुर आरोग्यों तिगे मन के पूर्ति सेवल कोईजु गंगवर मंडल में उ पंचायती पैदा वाली सहाय सहकार मेम वेणुगार त्वर को मुझे नड़याड़ी निजर्गा अभिवृद्धि पदों में तस्क्री जगनमोहन रेड्डी गारु प्रती कार्यक्रम प्रजल्लों की वाली व्यवस्था द्वारा तस्कूँ अभिनंदू वेणुगार सत्वर को निजर्ग अभिवृद्धि की तोडपड़ा चेयर ना आकांक्षिस्तु नोट कोबरीगायल तो शिवड़ की अभिषेक चेयर जो गौरवनीय मंत्रिवर्य चलने कृष्ण करोना कोई गंगवर ग्राम गल शिवालय में मैं प्रधान रमण्य आध्र्य में कोबरी शिवड़ की अभिषेक పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామంలో రైతు భరోసా కేంద్రం మరియు హెల్త్ సెంటర్లను అనుపత్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తూ ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని, దానిలో భాగంగా కాండ్రేగుల గ్రామానికి సుమారు 37 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగిందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్య సదుపాయాన్ని అందిస్తూ పరిపాలనా విధానాన్ని సమన్వయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఫలాలను అందిపుచ్చుకొని ఆర్థిక అభివృద్ధి సాధించి ప్రభుత్వ లక్ష్యాలను సఫలం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యుల కృష్ణారెడ్డి, మోకసూరిబాబు, అద్దంకి ముక్తేశ్వరరావు, పేపకైల వెంకటరమణ, కేతా శ్రీను, ఆదినారాయణ, మురళి, మణికంఠ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మామిడేరు కాని పరిసర గ్రామాలు కానీ కరోనా వచ్చినటువంటి ప్రతి బాధితులను కూడా దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే సార్ కూడా చాలా మంది ఇంతకుముందు చూసేవాళ్ళం ఎమ్మెల్యే గారు ఎవరన్నా వస్తే సామాన్యులు ఎవరో కూడా దగ్గరికి వెళ్ళడానికి లేదు. అటు పక్క ఒక గన్మెన్, ఇటు పక్క ఒక గన్మెన్, సామాన్యులు అందరూ కూడా దూరంగా ఉండేవారు. మన అదృష్టం డాక్టర్ గారు మనకి ఎమ్మెల్యే గారు రావడం వల్ల ఏంటో తెలియదు. ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి కార్యకర్తను కూడా, ప్రతి ప్రజలను కూడా దగ్గర కూర్చోబెట్టుకుని ఒక రోగిని ఏ విధంగా ఎలా ఉన్నామో, ఇంట్లో నీకు ఏంటి ప్రాబ్లం అని ఎలా అడుగుతారో, కార్యకర్తలైనా సరే, మా కార్యకర్తలైనా సరే, మీ ప్రజలైనా సరే, ఎప్పుడైనా మీరు చూడండి, ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి అతి జాగ్రత్తగా మాట్లాడతారు. ఇంతకుముందు చాలా మందిని చూసాం ఎమ్మెల్యేలు, చూస్తే వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ ఏదో అంటుకుపోతారు. కరోనా లేని సమయంలో కూడా అంత ఇబ్బందిగా ఉండదు, ఇలా ఉంటుందా అనిపించింది. సార్ వచ్చిన తర్వాత, మన డాక్టర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఫీలింగే లేదు. మన మధ్యలో నిరంతరం కోవిడ్ వచ్చినా కూడా దాన్ని తగ్గించుకుని మరి ఎంఆర్ఓ సుభాష్ గారిని వేడుక ఆగ్రహించుకుని కోరుతా ఉన్నాం. సార్ తిరగడం ఉంది. సార్ గతంలో ఎలక్షన్ ముందు ప్రతిపక్షం అనేది ఒక మాట అనేవారు. ఏమనేవారు అంటే, నేను
అప్పుడు ఆనాటి ఎమ్మెల్యే గారు చేసే అవినీతి కార్యక్రమాలన్నీ కూడా ఈ అవి ఏమని కాదు బ్రాండింగ్ షాప్ దగ్గర 6 నెలలకి 1 లక్ష రూపాయలు వెళ్ళి చేయడం కానీ మట్టి తవ్వకాల్లో కానీ అన్ని అవినీతి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి ప్రజలందరూ చెప్పుకుంటా ఉండేవారు ఏమని చెప్పుకునేవారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఇలా ఉంటారేమో ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే ఇలాగే ఉంటారేమో అని అనుకునేవారు కానీ డాక్టర్ గారు మాట చెప్తూ ఉండేవారు ప్రతి మీటింగ్ లో కూడా ప్రతిపక్షంలో ఉండగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా కార్యకర్తలు అందరూ కూడా తల ఎత్తుకునేలాగే ఉంటే తప్ప నా పరిపాలన ఏ విధమైన అవినీతికి పావు ఉండదు అని చెప్పడం జరిగేది. చెప్పండి సార్. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కాండ్రేగిల గ్రామంలో ఈ రోజున రైతు భరోసా కేంద్రం అదేవిధంగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ రెండింటికి కలిపి సుమారు 37 లక్షల రూపాయలు విలువ చేసే ఈ నిర్మాణ కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందాలి, అదేవిధంగా రైతులందరికీ కూడా ఉపయోగపడేలాగా రైతు చెంతకే మనం రైతు భరోసా కేంద్రం మరి ఏర్పాటు చేస్తే రైతులకి అన్ని విషయాలు కూడా ఆ కేంద్రంలో పూర్తి సమాచారం అంతా కూడా అందుబాటులో ఉండేలాగా మరి ఆయన కార్యక్రమం రూపొందించారు. దానిలో భాగంగానే ఈ నిర్మాణాలు కూడా మరి ప్రారంభించడం జరుగుతుంది. మరి ఏదేమైనా ఇటువంటి చక్కటి కార్యక్రమాలు అందిస్తూ పేద ప్రజలకి అదేవిధంగా రైతులకి అందరికీ కూడా ఇంటి ముంగటికే మరి పరిపాలనా భాగాన్ని మరి తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం మురమలలో అక్రమ కట్టడాలకు అడ్డు లేకుండా పోతుంది. ఒక ప్రక్క ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని కూల్చే పనిలో ప్రభుత్వం ఉంటే మురమలలో మాత్రం యథేచ్ఛగా అక్రమ కట్టడాల నిర్మాణం జరుగుతుంది. మురమల పంట కాలువకు ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాలను గత ప్రభుత్వం కూల్చివేయడం జరిగింది. దీనితో చిరు వ్యాపారులు చిన్న చిన్న పాకలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. తరువాత మెల్లగా కాల్వలోపటికి మట్టిని కప్పి కాంక్రీట్ పిల్లర్స్తో అక్రమంగా షాపులు నిర్మిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కాసులకు కక్కుర్తిపడి వీటిని చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గతంలో రోడ్డు వెడల్పులో భాగంగా వీటిని కూల్చివేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు కానీ 216 జాతీయ రహదారి సంబంధిత అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో అటు పంట కాలువలోకి మట్టిని కప్పి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. ఇలా అక్రమ కట్టడాలు నిర్మించడం వలన వ్యాపారస్తులు పంట కాలువలోనికి చెత్తాచెదారం పడేయడం వల్ల రైతులకు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు షాప్ ముందు పార్కింగ్ లేక వాహనాలను రోడ్లపై ఉంచడం వలన ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అనుమతి లేకుండా అక్రమ కట్టడాలు నిర్మించకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రమేయంపై దర్యాప్తు చేయాలని అడిగినప్పటికీ ముఖ్యమంత్రి ఇప్పటికీ ఏ రకమైన చర్యలు చేపట్టలేదని, ఇప్పుడు ఆయన ఇంకో భూ కుంభకోణానికి తెరలేపారని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ ఈఎస్ఐ మందులు సరఫరా చేయడానికి విజయవాడకు చెందిన తిరుమల మెడికల్ ఏజెన్సీ వారికి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు గాను జయరాం కుమారుడికి పుట్టినరోజు కానుకగా బెంజ్ కారు బహుమతిగా ఇవ్వడం జరిగిందన్నారు. ఇట్టిన ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 1993 ఏప్రిల్ 1వ తేదీన బెంగళూరుకు చెందిన ఐ మహాబలేశ్వరప్ప మరియు ఐ మంజునాథ్ కలిసి కంపెనీని ఏర్పాటు చేయడం జరిగిందని, 2016వ సంవత్సరంలో ఇట్టిన కంపెనీ పేరుతో కర్నూలు జిల్లా అస్పరి
మండలం అస్పరి గ్రామంలో 450 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. మహాబలేశ్వరప్ప మరణానంతరం కంపెనీ లావాదేవీలతో సంబంధం లేనటువంటి మంజునాథ్ను అడ్డం పెట్టుకుని మంత్రి గుమ్మనూరు జయరాం భూములను తన కుటుంబ సభ్యుల పేర అక్రమంగా బదలాయించుకున్నారని అన్నారు. ల్యాండ్ సీలింగ్ ప్రకారం ఒక వ్యక్తికి 43 ఎకరాలు మించి ఉండరాదని నిబంధన ఉండడంతో బినామీల పేరుతో 115 ఎకరాల భూమిని, కుటుంబ సభ్యుల పేరున 92 ఎకరాల భూమిని, మొత్తం 203 ఎకరాలను ఒకే రోజు ఇట్టిన కంపెనీ నుండి తమ వాళ్ల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అన్నారు. రెవెన్యూ చట్ట నిబంధనల ప్రకారం భూముల క్రయ విక్రయాలు జరిగే సమయంలో లావాదేవీలు మొత్తం బ్యాంకు ద్వారానే జరగాలని స్పష్టమైన నిబంధనలు ఉంటే మొత్తం నగదు రూపంలోనే ఇచ్చారని రెవెన్యూ రిజిస్టర్ డాక్యుమెంట్లలో తెలిపారన్నారు. అక్రమంగా భూములు కాజేయడమే కాకుండా బదలాయించుకున్న భూములపై వ్యవసాయ రుణాలను తీసుకునేందుకు కర్నూలు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవడం తదితర అంశాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం గారు, ఆయన ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణంలో ఆ కుమారుడి పేర కారు కుంభకోణంలో మునిగిపోవడం జరిగింది. దాన్ని ప్రతిపక్షాలు అందరూ కూడా ఎంత మొత్తుకున్నా ఎంత గొడవ పెట్టినా ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు, కనీసం కేసు పెట్టలేదు, ఎంక్వైరీ కూడా వేయలేదు. మరి జయరాం గారు మరో కుంభకోణానికి తెరంజీయడం జరిగింది. అందులో ముఖ్యంగా బెంగళూరు సంబంధించినటువంటి మహేశ్వరప్ప మంజునాథ్ గారు ఒక కంపెనీ ఫ్లోట్ చేయడం జరిగింది. అది కర్నూలు జిల్లా హల్సరి మండలంలో 450 ఎకరాలు కొనడం జరిగింది. దర్మిళ మహేశ్వరప్ప గారు ఆయన మరణానంతరం కుమారుడికి ఆ భూమి చెందింది. అందులో రెండో పట్టణ అనేటువంటి మంజునాథ్ గారు ఈ కంపెనీ నుంచి విత్తరాయిపోవడం జరిగింది. మరి కంపెనీ మరి ఎవరైతే ఉన్నారో మొన్న కానీ ఇటీనా కానీ ఇద్దరు పేద కంపెనీ ఉండడం జరిగింది. అయితే ఈ కంపెనీలోకి జయరాం గారు మంజునాథ్ గారిని తీసుకొచ్చి ఈ కంపెనీలో నాదని చెప్పి ఆయన ఎంటర్ చేయడం జరిగింది. ఈ కంపెనీ యాక్ట్ ప్రకారం ఈ కంపెనీ బోర్డు కానీ చైర్మన్ కానీ తీర్మానాలు అవసరం. ఆ తీర్మానం లేకుండా ఈ కంపెనీని మంజునాథ్ గారికి బాధ్యత అప్పచెప్పి మంజునాథ్ గారి ద్వారా ఈ భూములు బదలాయింపు చేయించడం జరిగింది. మంజునాథ్ గారు అప్పటికే ఈ కంపెనీ నుంచి తప్పుకోవడం జరిగింది. తప్పుకున్న వాళ్ళని ఈ భూములు కాజేయాలని చెప్పి జయరాం గారు మంత్రి గారు ప్లాన్ చేసుకుని ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ భూములు బదలాయింపు 2019 5వ నెల నుంచి 12వ నెల వరకు కూడా ఈ భూములని బదలాయింపు చేయడం జరిగింది. అలాగే ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో కూడా మరి ఎక్కడికి 43 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు, కానీ ఎక్కువ భూమిని 150 ఎకరాలు తప్పున ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి జయరాం గారు కుటుంబ సభ్యుల మీద రాయించడం జరిగింది. దీని మీద కూడా ఇది ఇండస్ట్రీ భూమి, ఇది ఈ భూమిని కూడా కోఆపరేటివ్ లోన్ కూడా వ్యవసాయ రుణాలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇంత జరిగిన మంత్రి గారు ఇంత జరిగిన ముఖ్యమంత్రి గారు పట్టించుకోడు మన నిన్న అయ్యన్నపోత్రి గారు పూర్తి వివరాలతోటి మరి ఈ వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేసి డిమాండ్ చేస్తున్నాం, ఎంక్వైరీ చేయాలి, మంత్రి గారిని బత్తాప్ చేయాలి, దీని మీద కూడా సిబిఐ కప్ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సీతానగరం మండలం మునికొండలకి చెందిన శిరోముండనం బాధితులు ఇండిగమిలి ప్రసాద్ను బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసెవి దేవానందం పరామర్శించారు. ఈ సందర్భంగా దేవానందం మీడియాతో మాట్లాడుతూ కష్టం చేస్తేనే గాని ఆసరా లేని పేద దళిత కుటుంబంపై దాడి చేయడం సరికాదని ప్రపంచమంతా తెలిసే విధంగా అవమానించడం బాధాకరమని అన్నారు. రాజకీయ పీఠం కోసం రాష్ట్రపతి భవన్ కు వెళ్లే విధంగా కుల వివక్ష చూపించడంపై మండిపడ్డారు. అధికారంలో ఉన్న దళిత నాయకులు స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు. భారతీయ జనతా పార్టీ బాధితునికి పూర్తి న్యాయం జరిగేంత వరకు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొయ్య వెంకట లక్ష్మి, రొక్కల సత్యబాబు, సాదే శ్రీనివాస్, ఆకుమర్తి బేబీరాణి, చిలిపి స్టాలిన్, యలమిలి నాగరాజు, కండవల్లి విజయప్రకాష్, కొడమంజలి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఏళ్ళ కిందట జరిగిన సంఘటన ఏదైతే ఈ గ్రామంలో జరిగిందో మన ప్రసాద్ గారి యొక్క సంఘటన ప్రపంచానికి తెలిసింది. ప్రపంచాన్ని ఏ విధంగా తెలియజేశాడంటే ఇలాంటి సంఘటన భవిష్యత్తులో ఎవరికి జరగకూడదు. ఒక ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం దళితులకి కండలేని బలం లేని ఆర్థికంగా ఎలాంటి స్తోమత లేని కష్టం చేస్తే తప్ప దొక్కాలని కుటుంబాలకి ఆసరా ఉండాల్సిన ఈ చట్టం ఈ ప్రభుత్వం ఈరోజు ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఈ పేద దళిత కుటుంబాలకి ఆసరా ఇవ్వాల్సిన ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఈరోజు ఈ విధంగా నడి రోజులు నలుగురు చూసే విధంగా గుండు కొట్టించడం వాళ్ళ ఆస్తులు పిక్కోవడం ఇండ్లు కాజేయడం దుర్మార్గంగా అసభ్యంగా ఇచ్చేయడం ఎక్కడికక్కడ చంపడం చంపించడం దళితుల యొక్క ఆస్తులు పిక్కోవడం మనుషులకు పూర్తిగా భద్రత లేకుండా చేయడం ఇది చాలా దుర్మార్గమైన సంఘటన. ఇప్పుడు దాదాపు ఈరోజు బుల్లెట్ ట్రైన్లు వచ్చే తయారై ఈరోజు ఈ భారతదేశంలో ప్రవేశపెడుతున్న సందర్భంలో ఇంకా కుల వివక్ష జరుగుతుందంటే ఈరోజు రాజకీయ అవసరాల కోసం వాళ్ళ యొక్క అధికార పీఠం ఎక్కేదానికోసం దళితుల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో ఏ విధంగా మోసం చేస్తారో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఈరోజు ఈ యొక్క ప్రసాద్ యొక్క సంఘటన ఒక ఉదాహరణ. ఉదాహరణ అంటే చిన్న విషయం కాదు. ఈ అబ్బాయికి కడుపు గాలి ఈ అబ్బాయి పోలీసుల దగ్గర తిన్న దెబ్బలు కానీ పోలీసుల దగ్గర పడిన అవమానం కానీ ఈ సమాజంలో ఆ పిల్లల మీద చూస్తున్న చాలా చిన్న చూపు ఏదైతే చులకన భావన అదే వేటకారంతో చూపు కానీ ఎటకారం యొక్క ఆలోచన మాట తీరు కానీ ఆ పిల్లోని క్షణం రోజు గంటల కొద్దీ ఆ పిల్లోడు ఎక్కడ పోయినా ఆ మానసిక ఆ వేదన ఎంత గురవుతున్నాడో ఈరోజు రాష్ట్రపతి భవన్ తాకిందంటే ఇది నిజంగా అబ్బాయి ఆలోచన విధానం ఆ పిల్లోని చైతన్య విధానం నాకు మా పార్టీకి కూడా కదిలించే విషయం. అందుకనే ఈ ప్రభుత్వం అడుగుతున్నాం మేము దెబ్బలు తిన్నా ప్రాణాలు పోయినా ఆస్తులు పోయినా అంతస్తులు పోయినా మానం పోయినా మేము దళితులము ఏం ప్రశ్నించకూడదా అడగకూడదా అడిగితే కొడతారా గుండు కొట్టిస్తారా హత్యలు చేయిస్తారా మా ఆస్తులు పీక్కుంటారా ఇదే నా ప్రభుత్వం. మీరు గత ఎలక్షన్లో పాదయాత్రలు ఇచ్చిన హామీలు మీకు ఒక హామీ మీకు ఒక అజెండా మీకు ఒక ఆలోచన ఈరోజు ఈ అబ్బాయిని ఈ విధంగా చేయడం కనీసం నీకు ఎవరైతే సపోర్ట్ ఉన్నాడో ఆ వ్యక్తి ఈ అబ్బాయిని ఎవరైతే ఈ కారణానికి ఉసగలిపాడో ఈ కారణానికి ఇంత పెద్ద ఇష్యూ చేసినాడో అతని మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టి అతన్ని శిక్షించడానికి మీకు ఇబ్బంది ఏమి అంటే నీ పార్టీ బాగుండాలా యువతల దళితులు బజార్న పడి అవమానం కావాలా ఆత్మహత్యలు చేసుకోవాలా హత్యలు కాబడాలా మరి అన్నీ వదులుకోవాలా నీ పార్టీ కార్యకర్తలేమో క్షేమంగా ఉండాలా నీ ప్రభుత్వ యంత్రాంగం క్షేమంగా ఉండాలా పేరుకు మాత్రం హోంమంత్రి దళితులు ఉప ముఖ్యమంత్రి దళితులు డీజీపీ ఎస్టీలు అందరూ ఒకటే వాళ్ళు ఎవరికి రక్షణ ఇవ్వాల్సింది మాకే మీకే ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు నీకు ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో నీకు ఇచ్చే 36 మంది సలహాలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు నిన్ను ఏ విధంగా తప్పుడు సలహాలు ఇచ్చి నిన్ను పక్కదారి పట్టించి ఈరోజు పూర్తిగా ఈ దళితుల మీద జరుగుతున్న సంఘటనలకి నువ్వు కారణమని చెప్పి ఈ ప్రభుత్వం భావించే ఆలోచన కల్పిస్తున్నారో నీ దగ్గర ఉన్న సలహాదారులు వాళ్ళ యొక్క ఆలోచన నువ్వు పక్కన పెట్టి ఇలాంటి అన్యాయం అవుతున్న వ్యక్తుల్ని దగ్గర తీసుకొని ఈ అబ్బాయికి ఆర్థికంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఈ పిల్లలకు జరిగిన అవమానానికి కానీ ఈ ఏదో విధంగా ప్రభుత్వం నుంచి ఒక అండ ఒక ఆదరణ ఒక భరోసా ఇచ్చేంత వరకు మేము కూడా సపోర్ట్ చేస్తాం నిలబడతాం. ఎందుకంటే ఈరోజు ఒక రాష్ట్రపతి భవన్ కదిలించాలంటే ఈ అబ్బాయి చిన్న విషయం కాదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ పిల్లడు మంచి ఆలోచన దళితులకి నేనే నాకు జరిగిన అన్యాయానికి నేనే ఒక సూత్రధారి అనే ఒక విధంగా ఈ అబ్బాయి స్పందించిన విధం దాంతో సెకండ్ మీద ఎన్నో లక్షలు వేల మేలు పోతున్న ఇప్పుడున్న చైనా భారత్ ఉన్న ఉద్రేక పరిస్థితుల్లో ఈరోజు అన్ని కారణం
చెప్పి ఒక దళితుని యొక్క అబ్బాయి జరిగిన ఈ రాష్ట్రంలో అన్యాయాన్ని చూసి అప్పటికప్పుడు స్పందించిన రాష్ట్రపతి తీరు కానీ మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అబ్బాయికి సపోర్ట్ ఉంటుంది. మరి ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదని చెప్పి మేము ఇచ్చేస్తున్నాం. రాబో రోజుల్లో ఏం చేయాలనేది భారతీయ జనతా దళిత మోర్చా ఆలోచిస్తుందని చెప్పి మేము మనం చేస్తూ మరి ప్రసాద్కి పూర్తిగా మా సహకారాలు పీఠాపురం ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానం నందు గత 8 నెలలుగా ఉన్న ఎగ్జిబిషన్ సామాగ్రి ఎట్టకేలకు తొలగించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు కొండపూడి శంకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానం నందు ఉన్న ఎగ్జిబిషన్ సామాగ్రి గత 8 నెలల నుండి ఇదే మైదానంలో అద్దె కూడా లేకుండా వదిలివేయడంపై ఎగ్జిబిషన్ యాజమాన్యాన్ని అడగడం జరిగిందన్నారు. అయితే కరోనా వైరస్ కారణం చెప్పారని అదే విషయాన్ని మీడియా ద్వారా అధికారులను కూడా అడగడంతో దానికి స్పందించి సామాగ్రి తొలగించారు. క్రీడా మైదానం ఖాళీ చేసి మరలా విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా సిద్ధం చేయాలని అధికారులను కోరుతున్నామని అన్నారు. క్రీడా మైదానం ఖాళీ చేయటకు సహకరించిన అధికారులకు పూర్వ విద్యార్థులు అల్లవరపు నగేష్, కంతి లక్ష్మీనారాయణ తదితరులు ధన్యవాదాలు తెలిపారు. సీతానగరం మండలం చినకొండేపొడి కాపుల రామాలయం నందు వైఎస్ఆర్సీపీ యూత్ ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే జక్కంపూడి రాస జన్మదినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 8 కేసీల కేక్ కట్ చేసి అనంతరం 50 మంది వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. చేకూరి సత్యపండురాజు అధ్యక్షతన ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు కరోనా హెల్మెట్స్ అందించారు. ఈ సందర్భంగా కోనే శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తండ్రి బాటలో నడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో రాజా ముందంజలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో నియోజకవర్గ ఎమ్మెల్యే కీలక పాత్ర పోషిస్తున్నారని, అర్హులైన పేద ప్రజలకు చేరే విధంగా ఎనలేని సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలనాటి రామచంద్రం, మేడిశెట్టి పెద్ద కృష్ణ, పోలనాటి ఈశ్వరరావు, ముదునూరి రామకృష్ణరాజు, ముదునూరి ప్రసాదరావు, ఎర్రంశెట్టి బాబులు, చిక్కిరెడ్డి ప్రభాకరం, చేకూరి శ్రీను, బోడపటి దుర్గారావు, లక్కిశెట్టి శ్రీను, కుంచే రాంబాబు, ఎర్ర మారయ్య మరియు వైఎస్ఆర్సీపీ యూత్ పాల్గొన్నారు. ప్రహ్లాద్ గారు వేదికపైకి రావాల్సిందే ఆహ్వాన్ అలాగే మీరు చెప్తే చినకృష్ణ గారు రావాల్సిందే ఆహ్వాన్ మీరు ఎంత ఇచ్చినట్టు నంబర్ చూడు అలాగే పోయే రామచంద్ర గారు వేదికపైకి రావాల్సిందే ఆహ్వాన్ వాదా చిన్ని గారు కూడా వేదికపైకి రావాల్సిందే ఆహ్వానిస్తున్నారు. అలాగే శాఖరబాబు గారు కూడా వేదికపైకి రావాల్సిందే ఆహ్వానిస్తున్నారు. మేరు చెట్టి యర్సిని గారు వేదికపైకి రావాల్సిందే ఆహ్వానిస్తున్నారు. పల్లే వీరరాజు గారు వేదికపైకి రావాల్సిందే, అలాగే కోసి నాగరాజు గారు వేదికపైకి రావాల్సిందే ఆహ్వానిస్తున్నారు. మన రాజనగరం నియోజకవర్గంలో ఇప్పటికి ఎన్నో పార్టీలు
పోటీ చేసిని కానీ ఈ సంవత్సరం వైఎస్ఆర్ పార్టీ ఎంత మెజారిటీ వచ్చిందో ఎవరికైనా తెలిసి ఎంత మెజారిటీ వచ్చిందో మన ఎమ్మెల్యే గారికి 32,000 ఓట్లు మెజారిటీ తెచ్చుకున్నారు ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు కూడా అంత కష్టపడి ప్రజలు ఏ కష్టం పడుతున్నారు ఏం చేస్తున్నారు ఎవరికి ఏం కావాలో అన్నది ప్రతి ఇంటికి ప్రతి ఊరికి కూడా వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారు తిరుగుతూ జగంపూడి రాజే గారు తెలుసుకొని ఆ కష్టాలు తెలుసుకున్నందుకు ఈ వేళ ఆ కష్టపడినందుకు ఈ వేళ 32,000 ఓట్లు మెజారిటీ వచ్చింది ఈ రోజున ఎమ్మెల్యే గారు పేరు చెప్తే ప్రతి ఒక్కరు కూడా చిన్నోళ్ళేటి పెద్దోళ్ళేటి ప్రతి ఒక్కరు కూడా ఒక గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ లాగే ఉపయోగించుకుంటున్నారు గతంలో పెందితి వెంకటేష్ గారు వచ్చారు అప్పుడు నీరెడితే ఆయన అన్నారు మాకు నీరు ఎప్పుడు వదలాలో మాకు తెలిసింటే మేము వదులుతాం గోదట్లో నీళ్ళు లేదని చెప్పి జరగడం కూడా జరిగింది ఈ రోజున రైతులకి 2 జేసీపీలు ఇచ్చి ఆవలోంచి బుచ్చింపేట వరకు లోతుకి తీసుకెళ్ళడం జరిగింది 2 జేసీపీలు ఇచ్చి రైతులకి ఇలాంటి ప్రజాసేవ చేసుకుంటూ ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారు చేసుకుంటూ వెళ్తున్నారు అంతేకాకుండా ఈవేళ బోన్లో పుల్లిం పెడితే పిల్ల అవుద్దంటారా అవ్వదు కానీ బోన్లో పెట్టారు జగన్ గారిని కానీ ఈవేళ 150 సీట్లతో ఘన విజయం సాధించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే జగంపూడి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా నమస్కారం ఇక్కడ వచ్చేసిన కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మన రాజానగరం నియోజకవర్గం మన జగ్గంపూడి రాజా గారి 32వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే సందర్భంగా మన కార్యకర్తలు పార్టీ నాయకులు మొత్తం అందరం ఈ కార్యక్రమాన్ని చేయటానికి ఇక్కడ చేయడం జరిగింది అలాగే నా గ్రామ కమిటీ మెంబర్ కృష్ణ గారు మొత్తం విషయాలన్నీ చెప్పేశారు అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే జగ్గంపూడి రాజా గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే రావడం నిజంగా ఈ నియోజకవర్గం చేసుకున్న పుణ్యమే అనుకోవాలి ఎందుకంటే ప్రతి నిమిషం అసలు మనకి ఏదన్నా చేయవలసిన పనులు ఉన్నాయా రైతు విషయంలో నీరు విషయం ఉంది మనకు మెయిన్ అలా కాలువకి నీరు విషయం ఇన్ని 2 పంటలకి ఎంత అనుకూలంగా ఇచ్చిన నాయకుడు ఎవరూ లేరు నీరుకి వెళ్తే మనకి ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అసలు అని భయం వేసింది మన రైతు పంట వేసుకుంటాకే ఇప్పుడు రాజబాబు వచ్చాక మనకి అసలు నీరు విషయం 2 పంటలకి అసలు చాలా సంతోషంగా ఉన్నాం రైతులు అందరూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి ఈఎస్ఐ కుంభకోణంలో కార్మిక శాఖ మంత్రి ప్రమేయంపై దర్యాప్తు చేయాలన్న పట్టించుకొని ముఖ్యమంత్రి జగన్ దీంతో మంత్రి గుమ్మనూరు జయరాం మరో భూ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించిన మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సీతానగరం మునికొడలి శిరోముండన బాధితులు ఇందుగమెల్లి ప్రసాద్ ను పరామర్శించిన బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానందం కుల వివక్షపై అధికారంలో ఉన్న దళిత నాయకులు స్పందించకపోవడంపై మండిపాటు ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలి జగ్గంపేటలో ఎంఆర్పీఎస్ అత్యవసర సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ ముమ్మిడి వరపు చిన్నసుబ్బారావు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిడ్డలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం